నారా వారి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఉన్నా కూడా తర్వాత తర్వాత స్పీడ్ పెంచి వరుస సినిమాలతో బిజీ అయిపోయి మినిమం గ్యారంటీ హీరో అనే ఘనత సంపాదించుకున్నాడు నారా రోహిత్. ఈయన చేసిన మొదటి చిత్రం బాణంతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. కానీ చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి మాత్రం కెరియర్ లో మంచి బ్రేక్ అందుకోవడానికి ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య బాసంతి సినిమా తీసినా కూడా ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే తనతో మొదటి సినిమా చేసిన నారా రోహిత్ తోనే ఈసారి సినిమా తీయాలని నిర్ణయించుకున్న ఆయన రోహిత్ కు ఓ పొలిటికల్ థ్రిల్లర్ ని వినిపించాడని, రోహిత్ కూడా స్క్రిప్ట్ నచ్చి తన మొట్టమొదటి సినిమా దర్శకుడికి మాట ఇచ్చాడని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం చేస్తున్న కథలో రాజకుమారి, పండగలా వచ్చాడు వంటి సినిమాల పనులన్నీ పూర్తయ్యాక చైతన్య చిత్రాన్ని మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే ఏ ప్రాజెక్టు విషయమై రోహిత్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.